గౌరవప్రదంగా నేను హెల్మెట్ ఎందుకు వేసుకోమన్నారు మమ్మల్ని ప్రమాదాలు జరుగుతాయి ఏదైనా అపాయం జరగొచ్చు మీకేమైనా జరిగితే మీ కుటుంబం అంతా కూడా చాలా కష్టాలు పడొచ్చు మీరు సేఫ్ గా ఉండాలి అని చెప్పి సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మమ్మల్ని హిజాబ్ వేసుకోమన్నారు ప్రివిలేజ్ నేను హిజాబ్ వేసుకుంటాం మా అక్కలు మా చెల్లెళ్ళు మా ముస్లిం చెల్లెళ్ళు వాళ్ళు హిజాబ్ ఎందుకు వేసుకున్నారంటే చెడు దృష్టి నుండి వాళ్ళు దూరంగా ఉండడానికి చెడు తలంపుగా చూసే వాళ్ళని దూరంగా ఉండడానికి అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞ పాటిస్తూ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటూ వాళ్ళు ఎవరికి హాని చేయకుండా వాళ్ళ దారిలో వాళ్ళు ఉంటూ చాలా ఒక క్రమశిక్షణమైనటువంటి జీవితం గడుపుతున్న ముస్లిం స్త్రీల మీద ఈరోజు దాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఇది వాడి యొక్క డిగ్నిటీకి గౌరవానికి భారత రాజ్యాంగంలో కలిపిన డిగ్నిటీకి గౌరవానికి వ్యతిరేకం ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి అసలు ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి రాష్ట్రపతి ఆ ప్రభుత్వానికి ఆ రాష్ట్రంలో వెళ్ళే హక్కు లేదు ఎందుకంటే అది రాజ్యాంగ విరుద్ధంగా మీరు చేస్తున్నారు ఈరోజు మేము హైకోర్టు తీర్పు వస్తుంది మాకు పరగాల్సి ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా మేము ఉన్నామని చెప్పి ఈరోజు ఏం చేస్తే లాచర్ బెంచ్ కదా రిఫర్ చేశారు కాబట్టి రెండు మూడు రోజుల్లో దాని మీద వాదనలు ప్రతివాదనలైన తర్వాత తీర్పు వస్తుంది ఆ తీర్పు వచ్చిన తర్వాత దేశ స్థాయిలో కూడా పెద్ద పెద్ద మీటింగ్ నెలకొచ్చి పెట్టే ఒక అవకాశం ఉంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రాజ్యాంగం అనేది చదవని వాళ్ళు చదవండి రాజ్యాంగాన్ని అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి ఎవరైతే మీ మీద మన ముస్లిం స్త్రీల మీద హిజాబ్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ రాజ్యాంగం కాదు ఇచ్చే రాజ్యాంగం ఈ దేశంలో ఉండాలంటే నువ్వు రాజ్యాంగం ప్రకారం నడవాలి రాజ్యాంగానికి వ్యతిరేకంగా నువ్వు ఉండాలంటే ఈ దేశం నువ్వు వెళ్ళిపో మేం కాదు అనే విషయాన్ని మనం చెప్పాలి ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఉన్న ఎస్సీ సోదరులు కానీ ఎస్టీ సోదరులు కానీ బీసీలు కానీ క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ బయట నుండి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా